వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ. టాలీవుడ్లో జానీ మాస్టర్ కేసు సంచలనంగా మారింది. జానీ మాస్టర్ తన అసిస్టెంట్స్ మీద 4-5 ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నట్లుగా విషయం ఇండస్ట్రీకి కురిపి వేసింది. మైనర్ ఆయన తన అసిస్టెంట్ మీద పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, అంతేకాకుండా మత మార్పిడి పెళ్లి చేసుకోమని వేధింపులతో సదరు యువతను విసిగించాడని, వచ్చిన అవకాశాలను చెడగొడుతుండడంతో మరింతగా వేధింపులు పెరగడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు జానీ మాస్టర్కు కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ ఇష్యూ మీద అతని భార్య వెర్షన్ ఒకలా ఉంది, నటి మాధవి లత చెబుతున్న వెర్షన్ ఇంకోలా ఉంది. ఇంతవరకు ఈ కేసు మీద పోలీసులు ఓ ప్రెస్ మీట్ పెట్టి అసలు విషయాలను మాత్రం బయటికి చెప్పలేదు. ఇక జానీ మాస్టర్ కేసు గురించి చిన్మయ్య కూడా స్పందించింది. మైనర్ మీద అత్యాచారం చేశాడంటే జానీ మాస్టర్ కేసు గురించి సింగర్ ట్విట్ వేసింది. ఇక జానీ మాస్టర్ని అయితే ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ సస్పెండ్ చేసింది. ఇదే విషయం మీద చిన్మయ్య స్పందించింది. నేను పాట పాడేటప్పుడు ఓయరముత్తు ఉండొద్దని, రావద్దని నా దర్శక నిర్మాతలు చెబుతాను, వాళ్ళు కూడా సరే అంటారు, నేను వెళ్ళిన తర్వాత వచ్చి కరెక్షన్స్ చూసుకోమని చెబుతాను అంటూ చిన్మయ్య పోస్ట్ వేసింది. తమిళ చిత్రసీమలో ఎప్పుడూ ఒక వేధింపులు ఉంటూనే ఉంటాయి. జానీ మాస్టర్ కేసులో ఆ బాధితురాలకు తెలుగు చిత్రసీమ భరోసానిచ్చింది, అండగా నిలిచింది అంటూ కోలీవుడ్ కంటే టాలీవుడ్ బెటర్ అన్నట్టుగా చెప్పుకొచ్చింది. ఇక జానీ మాస్టర్ బాధితురాలకి అల్లు అర్జున్ తన చిత్రాలతో సాంగ్ కొరియోగ్రఫీ ఛాన్స్ ఇస్తాడని మాటిచ్చాడంట. ఈ విషయాన్ని ఝాన్సీ మీడియా వారికి ఆఫ్ ద రికార్డ్ చెప్పిందంట, కానీ ఆ విషయం బయటకు వచ్చేసింది.